ఇప్పుడు స్పెయిన్ న్యూస్ చూద్దాం. నిర్మల్ జిల్లా బైన్స మండలంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పర్యటించారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంటలు ఆయన పరిశీలించారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు ఎమ్మెల్యేను కోరారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో పక్క కమర్షియల్ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 30వ తేదీ ఉదయం 6:30 గంటలకు పిఎస్ఎల్వి C-56 రాకెట్ ను ప్రయోగించనున్నారు. ఈ రాకెట్ ద్వారా సింగపూర్ కు చెందిన 7 ఉపగ్రహాలను అంతరిక్ష కక్షలోకి పంపుతున్నారు. ఈ ప్రయోగం ద్వారా భారత్ కు లాభాలు అందించే అవకాశం ఉందన్నారు. రాకెట్ ప్రయోగాన్ని వీక్షించడానికి ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సిబ్బంది తెలిపారు. సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఉపాధి హామీ అధికారులు ఇష్టం వచ్చినట్లు ప్రవహిస్తున్నారు. కాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు పొలాన్ని దున్నడానికి ట్రాక్టర్లో తన పొలం వద్దకు రైతు తన పొలంలో జరుగుతున్న ఉపాధి పనులు చూసి షాక్ అయ్యాడు. తమ పొలంలోకి ఎందుకు గుంతలు తవ్వారని అడిగితే మీకు దిక్కున్న చోట చెప్పుకొని అంటూ చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు అందరూ కలిసి తమ పొలంలో రాత్రికి జేసీపీతో ఉపాధి పనులు నిర్వహించారని బాధితులు ఆపోయారు. బీహార్లో బేగుసరాయ్ అనుమానుష ఘటన చోటు చేసుకుంది. 10 ఏళ్ల బాలికను ఓ కిరాతకుడు అత్యాచారం చేసి హతమార్చాడు. బేగుసరాయ్కి చెందిన బాలిక గోరంటాకు కోసం పక్కింటికి వెళ్ళింది. ఎంతసేపు అయినా బాలిక రాకపోవడంతో ఆ ఇంట్లో నివాసముంటున్న గుడ్డు సింగ్ ను బాలిక తల్లిదండ్రులు అడిగారు. తనకు ఏమీ తల్లిదండ్రులు చెప్పడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు గుడ్డు సింగ్ పాపని అత్యాచారం చేసి చంపిన తన ఇంటి ముందు పాతిపెట్టారని ఆ ఇంట్లో పనిచేస్తున్న వారి ద్వారా తెలిసింది. బాలిక మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకుంటామని వెల్లడించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో ఓ యువకుడు మద్యం మత్తులో హల్చల్ చేశాడు. రోడ్డు మీద వెళ్లే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి పోతే వారి మీద కూడా తిరిగిపడ్డాడు. దీంతో పోలీసులు అతి కష్టం మీద యువకుడిని బంధించి స్టేషన్ కు తరలించారు. కుక్కట్పల్లి హైదర్ నగర్ లో జేమ్ మోటార్ సర్వీసింగ్ సెంటర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. పెయింటింగ్ కోసం ఉపయోగించే కాంప్రెషర్ వేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడ చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఏలూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమే ద్వారకా తిరుమల చిన్న వెంకన్న స్వామి ఆలయ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. చిన్న వెంకన్న పాదపు మండపం ముందున్న ఓ టీ స్టాల్ లో గ్యాస్ లీకేజ్ కావడంతో మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు చెలరడంతో స్థానికులు భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకుని మంటల్ని అదుపు చేశారు. ప్రమాదంలో టీ స్టాల్ లో సామాగ్రి మొత్తం కాలి పూర్తయింది. ములుగు జిల్లా పసరా వద్ద గుడ్లవాగు వృత్తి బ్రిడ్జ్ కోతకు గురై రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది. దీంతో ఏటూరు నగరం నుండి హన్మకొండకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వెంటనే స్పందించిన అధికారులు రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. బాధితులు తెలిపారు. ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం కొండాయి జంపనవాగులో గల్లంతైన వారిని వివిధ ప్రాంతాల్లో గ్రామస్తులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ జీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను పవర్ బోటుల ద్వారా బాధిత కుటుంబాలకు అప్పగించారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గ్రామానికి కరెంట్ ఇచ్చిన ఘట సూర్యాపేట జిల్లా పాతర్లపహడ్ గ్రామంలో చోటు చేసుకుంది. భారీ వర్షాలకు పాతర్లపహడ్ గ్రామానికి ఉన్న కరెంట్ కనెక్షన్ కట్ అయింది. అయితే వర్షానికి కూడా లెక్క చేయని ఎలక్ట్రికల్ హెల్పర్ సంతోష్ ఉధృతంగా ప్రవహిస్తున్న వాకును దాటి గ్రామానికి కరెంట్ ఇచ్చాడు. దీంతో గ్రామస్తులు సంతోష్ ని అభినందించారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మోహరం పండుగను ఘనంగా నిర్వహించారు. మాచిరెడ్డి మండలం బండ రామేశ్వరపల్లిలో మోహరం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆటపాటలను అందరినీ అలరించాయి. గ్రామ ప్రజలందరూ కలిసి మెలిసి చేసుకునే పండుగ ఇదే అని గ్రామస్తులు అంటున్నారు. విస్తారంగా కురిసిన వర్షాలకు సైతం లెక్క చేయకుండా గ్రామ వీధుల్లో ఫీలర్లు ఘనంగా ఊరేగించారు. ప్రభుత్వం మోహరం పండుగను దృష్టిలో పెట్టుకుని శిథిల వ్యవస్థలో ఉన్న మసీదులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని ప్రజలు కోరారు. పాకిస్తాన్ నుంచి 4 బిడ్డలతో వచ్చిన ఓ మహిళ భారతదేశానికి చెందిన వ్యక్తితో వివాహం చేసుకున్న ఘటన మర్చిపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. విఘ్నేశ్వరి అనే అమ్మాయి తన ప్రియుడి లక్ష్మణ్ కోసం శ్రీలంక నుంచి చిత్తూరుకు వచ్చింది. 6 సంవత్సరాల నుంచి ఫేస్బుక్ ఫ్రెండ్స్ గా ఉన్న వీరిద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. టూరిస్ట్ వీసాతో వచ్చి ఓ గుడిలో ప్రియుడిని పెళ్లి చేసుకుంది. టూరిస్ట్ వీసా వ్యాలిడిటీ టైం అయిపోవడంతో పోలీసులు ఆమెను విచారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు విఘ్నేశ్వరిని తిరిగి శ్రీలంకకు పంపించాలని భావిస్తుండగా విఘ్నేశ్వరి మాత్రం తిరిగి వెళ్లలేని చెబుతుంది.